మిథున రాశి వారు ధనత్రయోదశి పండగ రోజున ఎలాంటి విధి విధులను పాటించడం వలన మహాలక్ష్మీదేవి కాశీలు పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంది. మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం, అర్ధాష్టమకేతు, పంచమస్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధులు కలిసి ఉండడం, 6వ స్థానంలో శుక్ర భగవాను ఉండడం, భాగ్యస్థానంలో శని భగవాను ఉండడం, లాభస్థానంలో రాహు సంచారము చేయడం వలన గ్రహాలు అద్భుతమైన యోగస్థానంలో ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటువంటి కాల సమయంలో నవధాన్యాలతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, పూజలో స్వీట్ని, చక్కెర పొంగలి, పాయసం లాంటి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం యోగదాయకం. ఇంటి సింహద్వారాలకు తెల్లటి నువ్వులతో పిండితో చేసినటువంటి దీపాల ప్రమిదలను ఏర్పాటు చేసుకోవడము, లాగా నువ్వుల నూనెను కొబ్బరి నూనెను కలిపి దీపాన్ని పెట్టడం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, అదృష్టం మీ సొంతమవుతుంది, ఆనందం మీ ఇంట ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క సేవ వలన మీ యొక్క స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.